టైటిల్ సినిమా సక్సెస్లో సగభాగం అవుతాయనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకోవర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా సినిమాలకు ముందు ఒక టైటిల్ అనుకుంటారు, తర్వాత ఆ టైటిల్ను మార్చేస్తుంటారు. అలాంటిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా టైటిల్ విషయంలో జరిగిందంట. ఈ చిత్రం మలయాళం చిత్రం, అయ్యప్పం కోసియంకు రిమిక్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంకు స్క్రీన్ ప్లే, మాటలు ప్రముఖ రైటర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుపాటి కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న విడుదల చేయనున్న నిర్మాతలు నిర్ణయించుకున్నారు, దానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే సెట్స్లోకి వెళ్లకముందు ఈ సినిమాను అసుర సంధ్యావేళలో అనే టైటిల్ను అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు ఉన్న మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆ టైటిల్ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాదేమోనని నిర్మాతలు భావించడంతో చివరికి టైటిల్ను భీమ్లా నాయక్గా ఖరారు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ నిర్మాణాంతరం కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ జోడిగా నిత్యా మీనన్, రానా దగ్గుపాటి జోడిగా సంయుక్త మీనన్ నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి 3 పాటలు ప్రోమోలు విడుదలై మంచి ఆదరణ పెంచుకున్నారు.